రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కళ్ళబొల్లి మాటలను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచేసి ఆర్థిక పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చారని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మరోసారి వారికి ఓటు వేస్తే ప్రజలు అష్టకష్టాలు పడడం ఖాయమని ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన ప్రచారంలో కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారంటీ పథకాల అమలు తీరును కరపత్రాలతో వివరిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో కేకే మహేందర్రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీలో చేరారు. అనంతరం ఆవునూరు గ్రామంలో పార్టీ ప్రచార కార్యాలయాన్ని గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల నవీన్ అధ్యక్షతన ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామశాఖ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు జిల్లా నాయకులు హాజరయ్యారు. మరి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి గారి చేతి గుర్తుకు ఓటేసి ముస్తాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి అవ్వను ప్రతి అయ్యను కడుపులో తలవెట్టి మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ మోసాలను వివరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి ఆరు పతకాలే కాకుండా మొన్న కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ పతకాలను కూడా డిక్లరేషన్ పతకాలను కూడా వివరిస్తా ఉన్నాం. మరి ప్రజలు ఖచ్చితంగా ఇక 10 సంవత్సరాలు చూసినాం బిడ్డ మస్తు దాలైంది కేసీఆర్ చేసినటువంటి మోసాలు. ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒకసారి మహేందర్ అన్నకు ఓటేజ్ గెలిపిస్తే కేటీఆర్ కూడా మీ విలువ తెలుస్తుంది. అరే మరి నేను పలానోనికి నేను ఏం చేసినా మరి మా పార్టీలో ఉన్నోళ్ళే నన్ను ఓడగొట్టిరు ఎందుకు ఓడగొట్టిరు అని చెప్పి తెలుస్తుంది. ఇవాళ మీ పార్టీలో కూడా ఎవరిది నడుతుంది? ఒక నలుగురిదే నడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఊరంతా బాగుపడుతుంది, అదే టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒక నలుగురే బాగుపడతారు. ఇదంతా మీకు కూడా తెలుసు. మొదటి గుర్తు ఓటేసి అధిక మెజార్టీలు గెలిపేయాలని మీ అందరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాం.